బీజేపీ చీఫ్ ఇలాఖాలో సీక్రెట్ గా సమావేశమైన నేతలు స్పందించారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని కేవలం బీజేపీ బలోపేతంపైనే చర్చించామని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు షోకాజ్ నోటీసులకు ఇస్తామన్నారు మీసా అర్జున్ రావు బేతి మహేందర్ రెడ్డి హుజురాబాద్ లో గెలుపు జాగరణ దీక్ష సక్సెస్తో ఫుల్ స్వింగ్ లో ఉన్న కమలాన్ని రహస్య భేటీ షేక్ చేసింది బండి సంజయ్ తమని పట్టించుకోవట్లేదని కొత్త ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వట్లేదని అసమ్మతి నేతల ఆరోపణ గుర్తింపు దక్కని కారణంగానే ఆత్మ గౌరవ నినాదంతో సమావేశమయ్యామన్నది వాళ్ల వాదనగా కనిపిస్తోంది అసంతృప్తి మాటపైకి పైకి వినిపిస్తూనే అసమ్మతి నేతలందరినీ కూడగట్టాలన్నది రహస్య భేటీ సారాంశం అనే టాక్ చక్కర్లు కొట్టింది మ్యాటర్ బయటికి రావడంతో జాతీయ నాయకత్వం రియాక్ట్ అయింది భేటీ ఎపిసోడ్పై నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ని ఆదేశించింది ఈ క్రమంలోనే సమావేశమైన నేతలు పార్టీ లైన్ లోనే అంతా జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు బాగోగులు నాయకులకు బాగోగులు తెలుసుకోవడానికి మాత్రమే పెట్టిన సమావేశము కానీ దాన్ని వక్రీకరించి కొంతమంది మీడియాలో తప్పుగా ప్రకటన చేస్తూ ఉన్నారు మీడియాలో వచ్చిన వార్తలన్నీ కూడా అవాస్తవం అవి సిద్ధాంతం కోసం కోర్ సభ్యుల సమావేశం పెట్టుకుంటా కూడా దాన్ని వక్రీకరించి దానికి ఒక పేరు పెట్టడం జరిగింది ఎవరైతే అసమ్మతి అని చెప్పేసి ఎక్కడ ఉందని అసమ్మతి ఇవాళ పార్టీని కాపాడుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నం మాత్రమే కానీ అసమ్మత్ అనే పేరు ఏదైతే ఉందో దాన్ని తప్పుగా వీళ్ళు వక్రీకరించారు అది కూడా తప్పని చెప్పేసి నేను వినవిస్తున్నాను చాటుకుంటోంది బీజేపీ ఈ క్రమంలో రహస్య భేటీలు రాష్ట్ర నాయకత్వానికి మింగుడు పడ్డం లేదు ఇలాంటి సీన్ మళ్లీ రిపీట్ కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తోందట అధినాయకత్వం రేపు అధికారంలోకి ఎట్లా రావాలనేటువంటి ఆలోచనతోనే కూర్చోవడం మాట్లాడడం జరిగింది తప్పితే ఎవరినో ఉద్దేశించి కాదు పార్టీని ఇబ్బంది పెట్టాలనేటువంటి దృష్టి అసలే కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి వెళ్ళి జనసంఘ నుంచి వెళ్ళి పార్టీలో పనిచేస్తున్నాం అనేక ఆటపోట్లను నక్సలైట్లతో అనేక విధాలుగా అన్ని విధాలుగా ఇబ్బంది పడి ఇంకా పార్టీలో ఈ విధంగా పనిచేయాలి ముందుకోవాలి పార్టీని అధికారం చూడాలనేటువంటి ఆకాంక్షతో మనం ముందుకు పోతున్నాం తప్పితే కానీ ఎలాంటి వాస్తవాలు లేవు ఇలా అధ్యక్షుడు కానివ్వండి మిగతా కానివ్వండి పార్టీ విషయం కానీ ఎక్కడ కూడా మేము మాట్లాడడం కూడా జరగలేదు